నల్గొండ జిల్లా మిర్యాలగూడ ముందూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 20వ తేదీ ఆదివారం రోజు కార్తీక వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కాపు సంఘం నాయకులు తెలిపారు. మిర్యాలగూడ పట్టణ ముందూరు కాపు సంఘం అధ్యక్షులు కంచి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ పందిరి వేణు, ముందూరు కాపు సంఘం నాయకులు కొండేటి శేఖర్, ముత్యాల లక్ష్మీనారాయణ, కాసుల సత్యం, గుడిపాటి సైదులు బాబులు పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నందిపాడులో గల టిఎన్ఆర్ గార్డెన్స్ లో మిర్యాలగూడ ముందూరు కాపు సంఘం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆట పాట విందు వినోదాలతో ఉత్సాహభరితంగా కొనసాగే ఈ కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల ముందూరు కాపు కుల బంధువులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముందూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షులు కొండా దేవయ్య, కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు, అపెక్స్ కమిటీ చైర్మన్ పుటం పురుషోత్తం, జిల్లా అధ్యక్షులు వాసుదేవుల వెంకట నరసయ్య, ఇంకా ముందూరు కాపు సంఘం కుల పెద్దలు పలువురు హాజరవుతున్నట్లు వారు వివరించారు. ప్రతి ముందూరు కాపు కులస్థులు కుటుంబ సమేతంగా ఈ కార్తీక వన భోజనాలకు తరలివచ్చి కాపు సంఘం ఐక్యతను బలం బలగాన్ని చాటి చెప్పాలన్నారు. సమావేశం జరుపుటకు కారణం ఏంటంటే 20వ తారీఖు ఆదివారం రోజు పట్టణ ముందూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు కార్యక్రమం జరుపుటకు ముందూరు కాపు సంఘం నిర్ణయించుకొని స్థానిక టీఎన్ఆర్ గార్డెన్స్ కందిపాటు రోడ్ నందు ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. కావున ఇట్టి విషయాన్ని ప్రతి కులబంధువుకు చేరనివ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఖచ్చితంగా ముందూరు కాపు కులబంధువులు అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇట్టి కార్తీక వన భోజన కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఇటు విషయం గురించి పట్టణ అధ్యక్షులు శ్రీ కంచి సత్యనారాయణ గారిని విన్నవించవలసిందిగా మనం చెప్పాం. మిర్యాల కూడా ముందూరు కాపు సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మేము 20వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు వనభోజన కార్యక్రమం ముందూరు కాపు సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కావున మిర్యాలలో పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వారందరూ కూడా వచ్చి ఇది కార్యక్రమం దిగ్విజయం చేయగలని కోరుతున్నాము. మరియు అదేవిధంగా అందరూ కూడా అన్ని సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత అక్కడ ఆటల పోటీలు, లేడీస్ తోటి ఏమైనా పాటల పోటీలు పెట్టడం జరుగుతుంది. సమయం ఒకటి ఇట్టి కార్యక్రమానికి స్టేట్ ప్రెసిడెంట్ గారు కొండా దేవయ్య గారు మరియు జనరల్ సెక్రటరీ వైజే వెంకటేశ్వర్లు గారు, అపెక్స్ కమిటీ చైర్మన్ పుటం పురుషోత్తం గారు, అదేవిధంగా నల్గొండ జిల్లా ముందూరు కాపు సంఘం ప్రెసిడెంట్ వాసుదేవ వెంకట నరసయ్య గారు, మిగతా నల్గొండ జిల్లా ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కావున దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మన ముందూరు కాపు ప్రసంగం ఆధ్వర్యంలో రేపు 20వ తారీఖు నాడు ఆదివారం నాడు టీఎన్ఆర్ గార్డెన్లో మన కాన్సన్స్ రేసిగా ప్రతి గ్రామం నుంచి మన ముందూరు కాపు బంధువులందరినీ పిలిచి ఆ రోజు ఆత్మీయ పలకరింపు అనే యొక్క విధానంతో ఆ రోజు ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మనందరము మామూలుగా అందరం ఇక్కడ మనం బిజీగా ఉంటాం కాబట్టి ఈ సందర్భంలో అందరం ఒక పలకరింపుగా ఆత్మీయంగా అందరం కలుసుకొని మన యొక్క బాగోగుల్ని మన యొక్క అన్నీ మనం మాట్లాడడానికి ఆటలు పాటలు అన్నీ మన పిల్లలతో అందరితో కలిసి ఆ రోజు ఒకరోజు పండుగ వాతావరణంలో అందరం చేపట్టడానికి మన విశాఖపట్నం ముందు కష్టంలో అందరిలో అది కార్యక్రమం చేపట్టారు. కావున మన కాన్సన్స్ ఉన్నట్టుగా మన ముందు ప్రాంతంలో కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రాంత ప్రకృతి నాకు విజ్ఞప్తి చేస్తూ అన్ని కులాల వారు వనభోజన కార్యక్రమం ద్వారా వాళ్ళంతా ఆత్మీయ సమ్మేళనం జరిపి కష్ట సుఖాలతోటి తర్వాత చేపట్టే కార్యక్రమాలు ఇతరత్ర ఒకరికొకరి తోడుగా ఎవరి బాధ కలిగి ఉంటే వాటి తోడుగా ఉండడానికి చేయడానికి ఈ సందర్భంగా
Kami nyanyi cerpen sampai kau tuh.